దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ఎప్పుడూ బాగుండాలని మీకోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి చక్కగా మీరు చేస్తూ మరి చెప్తున్నటువంటి ఆ ఫోన్ కాల్స్లో మీరు చెప్పే మాటల వల్ల మాకు వాక్యం ఎంతో చక్కగా అర్థమవుతుందండి. మమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, మేమెంతో దీవింపబడుతున్నామని మీరు చెప్పే మాటల వల్ల మాకెంతో సంతోషం కలుగుతుంది. దేవుని స్తుతిస్తున్నాం. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం వాటిని బట్టి. మరి ప్రభు మహాకృపలో ఈ ఉదయకాల సమయమందు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపొస్తలుడైన అటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి, ప్రియులరా, 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యుల రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా. అపొల్లో ఎవడో, పౌలెవడో, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరి. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోస్తును, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకమునందున్న పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయమునందు ప్రభువా నీ వాక్యమును విని ఆత్మలో బలపడాలని ఆశతో సిద్ధపడి నాయన ఎదురు చూచుచున్న బిడ్డలందరితో మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి. అల్పుడును అనర్హుడునైనా నన్ను నీ సిలువ చోట్న మరుగుపరచండి. ఈ జీవవాక్యం ద్వారా మాట్లాడి మమ్మను నన్ను బలపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని సర్వశక్తివంతుడైన యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మనం నేటి దినాలలో ముఖ్యంగా క్రైస్తవ సంఘాలలో ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డల జీవితాలలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన ఒక పొరపాటు, ఒక ఘోరం, ఒక చాలా గొప్ప తప్పు అన్నమాట అది. అది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రియులరా, దేవుడు ఏమాత్రము కూడా మెచ్చుకొనని ఇష్టపడని ఒక పాపము తెలిసి చేస్తున్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు ఉదయకాలం ముందు మీ ముందు ఉంచి ఆ విషయంలో గద్దించాలని, తప్పుదిద్దాలని, నీతి యందు ప్రభు యొక్క వాక్యముతో సరిచేయాలని సాకునిగా మరి సిద్ధపడి ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. దయచేస్తూ కొద్ది నిమిషాలు మనందరము కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధగా మనం అందరూ మూండి ఆలకిద్దాం. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు కొరింది అనే సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ కొరింది అనేటువంటి పట్టణం ప్రిలరా ఎటువంటి పట్టణం అంటే, అన్ని రకాల పాపములకు, అన్ని విధములైన చెడు కార్యాలకు పుట్టినిల్లు లాంటిదన్నమాట ఇది. ఏంటిదండి పుట్టినిల్లు అంటే? ఇక్కడ లేని పాపం అంటూ లేదు, ఇక్కడ లేని చెడు అంటూ లేదు. అటువంటి ఊరిలో, అటువంటి పట్టణంలో పౌలు అపోస్తులుడుగా అంటే యాజ్ ఏ
సర్వెంట్ ఆఫ్ గాడ్ అపోస్తలుడు అనే మాటకు మనందరికీ తెలుసు, పంపబడిన వాడు, వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్. దేవుని చేత పంపబడిన వ్యక్తిని ఆయన పని కొరకు బయటికి అతడిని అపోస్తలుడు అంటారు. మనందరము కూడా నేర్చుకున్నాం గడిచిన కొన్ని దినాల క్రిందట. అపోస్తలుల కార్యాల్లో మనం 28 అధ్యాయాలు ఉంటే, ఆ 28 అధ్యాయాల్లో మొదటి 12 అధ్యాయాలు పేతురు యోహానులు యూదుల మధ్య చేసిన పరిచర్యగాను, 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కేవలం ఒకే ఒక్క మనిషి అపోస్తుడైన పౌలు అన్యజనుల మధ్య జరిగిన పరిచర్యగా మనకు కనబడుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మనం చదువుకున్న ఈ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక, అంటే ఇట్స్ ఎ ఫస్ట్ లెటర్ ఫ్రమ్ అపోస్టల్ పాల్ టు ద చర్చ్ ఆఫ్ కొరింథ్. కొరింథీ అనే సంఘానికి తన చేతితో రాయబడిన మొదటి ఉత్తరం ఇది. ఆ ఉత్తరంలో తను చెప్తున్న మాట ఏంటంటే, తనకు కొన్ని విషయాలు తెలిసినాయి ఆ సంఘాన్ని గురించి, ఆ సంఘంలో ఉన్న బిడ్డల గురించి. అవే విషయాలు నేటి దినాల్లో మన సంఘాల్లో కూడా, ప్రత్యేకంగా ప్రియులారా, ప్రతి సంఘంలోనూ ఇవి కనబడుతూ ఉన్నాయి ఎక్కడో ఒక చోట. ఏమిటా ఆ విషయాలంటే, ఆత్మ సంబంధులైన మనుషులుగా సంఘంలో విశ్వాసులు ప్రవర్తించట్లేదు. ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డల జీవితాలు ఉండటం లేదు. వారి జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, పేరుకు క్రైస్తవులు అంతే. దే ఆర్ జస్ట్ లైక్ ఎ నామినల్ క్రిస్టియన్స్, అంటే నామకార్థ క్రైస్తవులు. బైబిల్ పట్టుకుంటారు, చక్కగా ఇలా తెల్లబట్టలు వేసుకుంటారు, మందిరానికి వెళ్తారు. మందిరం అయిపోయి వచ్చిన తర్వాత ప్రార్థన నుండి మరలా లోకంలో వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. లోక ఆశలతో, లోక సంబంధమైన జీవితాన్ని కలిగి, పాపపు ఆలోచనలతో, పాపపు క్రియలతో పరిశుద్ధతను విడిచిపెట్టి దేవుని వాక్యానికే మాత్రము చోటు ఇవ్వకుండా, అటువంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు ముఖ్యంగా కొరింథీ సంఘంలో ఉన్న బిడ్డలను బట్టి మాట్లాడుతూ అంటున్నాడు కదా. ఏమనంటే, అమ్మా మీతో నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీ జీవితాలలో నా కంటికి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎందుకు అలా ఉన్నాయంటే, మీలో అసూయ ఉంది. ఏముంది? అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి ఏమాత్రము కూడా ప్రేమ అనేటువంటిది లేదు. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు ఈర్ష్యపడుతున్నారు, అసూయపడుతున్నారు, ఓర్వలేకపోతున్నారు. ప్రిలరా, సంఘము అనేటువంటిది ఏర్పరచబడినటువంటిది, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటిది, పరిశుద్ధమైనదిగాను, ప్రిలరా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినదిగాను ఉండుట కొరకు దేవుడు ఏర్పరిస్తే, ఆ సంఘంలోనికి వచ్చినటువంటి బిడలు ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడిన, ఏర్పరచబడినటువంటి జీవితాన్ని జీవించడానికి బదులుగా, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన వాటి మీద కానీ, ఆత్మ సంబంధమైన కార్యాలతో కానీ వారి జీవితాన్ని వారు ఉంచుకొనకుండా, పూర్తిగా ప్రకృతి సంబంధమైన మనుషులుగా, ఒక మాటలో చెప్పాలంటే లోకస్తులుగా జీవిస్తూ ఉన్నారు. వారి మాట, వారి వేషధారణ, వారి భాష సమస్తము కూడా బయట మనం చూస్తూ ఉంటే దేవుణ్ణి మనకు అవమానం కలిగే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ విషయంలో కనబడుతున్నాయంటే, ఇక్కడ కొరింథీ సంఘంలోనైతే పౌలుకు తెలిసిన సంగతి ఏంటంటే, వాళ్ళల్లో ఒకడు అంటున్నాడంట, ప్రభువును రక్షకుడికి అంగీకరించి సంస్కార ఆరాధనలో, ప్రభు బల్లారాధనలో పాలు పొందుకుంటూ ఉంటున్న వీళ్ళు గొడవ పడుతూ, కలహం పడుతూ ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, ఒకడు అంటున్నాడు, నేను పౌలు వాడనే, పౌలు మా పాస్టర్ గారు అంటున్నాడు. మరొకడు వచ్చి అంటున్నాడు ఏమనంటే, నేను అపోల్లో వాడనే. ఏంటంటండి, వీళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు, మా పాస్టర్ గారు గొప్పవాడు, మా సంఘం గొప్పది, మా పాస్టర్ గారు గొప్పవాడు, మా సంఘం గొప్పది. మీ పాస్టర్ గారు మా పాస్టర్ గారు లాగా వాక్చాతుర్యంతో వాక్యాన్ని బోధించలేడు, మా పాస్టర్ గారు లాగా మీ పాస్టర్ గారు అంతగా చదువుకోలేదు. ఇలా వీళ్ళల్లో వీళ్ళల్లో ఏం చేస్తున్నారంటే, డీవియేషన్స్ సృష్టించుకుంటున్నారు. అంటే వీళ్ళల్లో వీళ్ళకి విభేదాలు వచ్చే విధంగా, విడిపోయే విధంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏమంటే, వీరెవరు? ఒకే కుటుంబంగా క్రీస్తు రక్తంలో కడగబడి ఏర్పరచబడినటువంటి బిడ్డలు, సంఘమందు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి, ఒకరినొకరు ఆదరించుకుంటూ క్షమించుకుంటూ ఉండవలసిన వీరు ప్రవర్తిస్తున్న ఆ రీతిని చూసిన పౌలు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన మనుషులుగా నా కంటికి కనబడట్లేదు. మిమ్మల్ని ఒకప్పుడైతే ఆనాడు నేను పాలతో పెంచాను, అయితే
అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ఒక సంఘ కాపరిగా ఒక నేను కూడా ఒక పాస్టర్ గారిగా మీతో చెప్పే విషయం ఏమంటే, దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా మా సంఘమే గొప్పది, మా పాస్టర్ గారే గొప్పవాడు, మా సంఘమే పరిశుద్ధమైనది, మేమే పరిశుద్ధులం, మేమే పరలోకానికి ఎత్తబడతాం, మిగతా వాళ్ళందరూ విడవబడతారు అనేటువంటి ఒక తప్పుడు అపోహతో, ఇటువంటి తప్పుడు ఒక బోధనలతో గనక మీ జీవితాల్లో గనక మీరు కలిగి ఉండి మిగిలిన వారిని అసలు తోటి సహా సహోదరిగా కానీ సహోదరుడిగా కానీ గుర్తించకుండా వారు కూడా మీరు మీ వల్లే రక్షింపబడి క్రీస్తు రక్తములో కడగబడి ఏర్పరచబడిన సంఘంగా ఉన్నారని గుర్తించకుండా వారిని తక్కువగా చూస్తూ కులాన్ని బట్టో భాషను బట్టో చదువును బట్టో ఆ స్థాయి అంతస్తును బట్టో గనక మీరు విలువనిస్తూ గనక ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తించవలసిన అవసరం ఉందని ఒక సావుగుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ఉదయకాల సమయం ముందు నీతో నాతో మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏమంటే, నువ్వు ఇంకా ఆత్మ సంబంధమైన మనిషివి కాదు, నువ్వెవరంటే ప్రకృతి సంబంధమైన మనిషివి. నువ్వు వివాదాలు సృష్టిస్తూ ఉంటే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ మిగతా వారిని తక్కువగా చూస్తూ ఉంటే నువ్వు నిజంగా అది క్రీస్తుకు కలిగిన మనసు కాదు ప్రియ దేవుని బిడ్డలరా. ఇంకా ప్రియులరా, తెస్సలోనిక సంఘంతో కూడా అపొస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, స్తన్యమిచ్చు తల్లి ఒకరిని గౌరవించున్నట్లు నేను మీ మధ్య నడుచుకున్నాను అంటాడు ఆయన. ఆయన ఎక్కడ చూసిన ప్రియులరా, తల్లికి బిడ్డకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పోల్చి తన పరిచర్యను తన సంబంధాన్ని విశ్వాసులతో ఉన్న విధాన్ని తను వ్యక్తపరుస్తున్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకలా అంటే చూడండి, ఆలోచించండి, స్తన్యమిచ్చే తల్లి పట్ల, స్తన్యమిచ్చే తల్లి బిడ్డ పట్ల ఉన్న పద్ధతి అంట ఎలాగమ్మా. అమ్మ స్తన్యం ఇవ్వటం అంటే పాలిచ్చేటువంటి తల్లి. చంటి బిడ్డకి పాలిచ్చేటప్పుడు ఒక్కొక్క సమయంలో ప్రిల్లరా ఆ తల్లికి పాలు రాకపోయినా కానీ ఆ తల్లి రొమ్ముల నుండి ఒక్కొక్కసారి రక్తం వస్తున్నా కానీ ఆ నొప్పిని ఆ బాధను తట్టుకుని బిడ్డ ఆకలిని తీర్చడానికి తల్లి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సమయంలో చంటి బిడ్డ పాలు తాగేటప్పుడు అప్పుడే దంతాలు వస్తుంటే గనక చిన్న చిన్నవి అవి ఒక్కొక్కసారి కొరుకుతారంట, ఒక్కొక్కసారి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సడన్గా బిడ్డను అలా వదిలిపెట్టేస్తుందో తల్లి, నొప్పి తగిలి వదిలిపెట్టదు, అంత బాధ తగిలినా కానీ ఆ బిడ్డను అలాగే పెట్టుకుని పాలిస్తూ ఉంటుంది. నేటి దినాల్లో ప్రియులరా, విశ్వాసులుగా ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘ కాపరిని ఆత్మీయ తండ్రిగా భావించి ఆయన మాటకు లోబడి ఆయనను గౌరవించి దేవునికి నీకు మధ్యవర్తి అని నువ్వు గుర్తించి మంచి పదార్థములన్నింటిలో వాక్యోపదేశాన్ని పొందుకుంటున్నా నీవు భాగం ఇవ్వవలసిన వాడవై యుండి కూడా నీ సేవకుని గురించి తక్కువగా, నీ సేవకురాలను గురించి తక్కువగా మాట్లాడుతూ వారికి ఏమాత్రం విలువనివ్వకుండా స్థానికంగా నీ కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉపవాసములుండి నిన్ను ఆత్మలో రక్షిస్తూ నడిపిస్తున్న నీ దాసుడి దాసురాలని ప్రయాసం గుర్తించకుండా ఎవరో ఇలా నాలాగా, ఎవరో ఇలా మాలాగా టీవీలో వాక్యాలు బోధిస్తుంటే వారికి గనక మీ దశంభాగాలు పంపిస్తుంటే, ప్రతిష్ఠితార్పణలు పంపిస్తుంటే ప్రియులరా, మిమ్మల్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలగదు. అది పూర్తిగా వాక్యానుసారం కాదు, చాలా తప్పండి. అది వాళ్ళకి ఎంతో చదువు ఉండొచ్చు, ఎన్నో కార్లు ఉండొచ్చు, ఎంతో గొప్ప వేదాంత విద్యను అభ్యసించి ఉండొచ్చు, వాక్యాలు ప్రసంగాలు గొప్పగా ఘనంగా చేస్తూ ఉండొచ్చు, బట్ కానీ వాక్యానుసారమైన పద్ధతి ఏంటంటే, నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మకు రక్షణనిచ్చినటువంటి వ్యక్తి, సువార్తను ప్రకటించిన వ్యక్తి, నీ కొరకు దీవారాత్రులు ఉపవాసం ఉండి నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థించి నిన్ను ప్రభు వాక్యంతో నడిపిస్తున్న వ్యక్తి నీ తండ్రి అయి ఉన్నాడు. ఆ సంఘానికి నువ్వు చెల్లించాలి. ప్రతిష్ఠితార్పణే కానీ, ప్రథమ ఫలమే కానీ, దశమబాణమే కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వెదర్ ఇట్ ఈస్ ద శాలరీ ఆర్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు గివ్ టు యూ టు ద చర్చ్ విచ్ ఈస్ ఇన్ నియర్ టు యూ ఆర్ విచ్ వేర్ యు ఆర్ అటెండింగ్ టు ద చర్చ్ ఎవ్రీ డే ఎవ్రీ సండే. నువ్వు ఎక్కడైతే సంఘంలో క్రమంగా పాల్గొంటున్నావు ఆరాధనలు, ఆ సంఘంలో నువ్వు అర్పించాలి అర్పణ. కానీ నువ్వు ఆ విధంగా కాకుండా మరొకరు ఎవరికో పంపిస్తే గనక నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి దేవుని నమ్మానికి మహిమ కలగదు. నీ సేవకుడిని చూడండి, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏమంటే తెలుసా, సేవకుడు అంట మీ మధ్య పరిచర్య జరిగించేటప్పుడు ఆయన సంతోషంతో చేస్తే ఆ పరిచర్య మీకు దీవెన కలుగుతుందంట. అతడు దుఃఖముతో ఆ సేవ చేస్తే మీకు ఏమాత్రము దీవెన కాదు. పిల్లరా, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ముఖ్యంగా ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలైనటువంటి వారు, లేదా రక్షకుడిగా అంగీకరించని వారు కూడా గుర్తించవలసిన విషయం ఏమంటే, మణికుమార్ అనే నేను కానీ,
ప్రియులరా, ఈ ఛానల్లో వాక్యం చెప్తున్న ఏ సేవకుడైనా కానీ లేదా మరొక ఇతర ఛానల్లో వాక్యాలు చెప్తున్న ఏ సేవకుడైనా కానీ మేమందరం ఎవరమే అంటే మేమందరము కూడా కేవలం దేవుని పనిలో పనివారం, దేవుని తోటలో జత పనివారం మేము. పౌలు అంటున్నాడు అదే మాటను. ఏమంటున్నాడు ఆయన ఆరో వచనంలో, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసును, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. ఆమెన్. మీ అందరికీ కూడా తెలుసు కదమ్మా, మొక్కలు నాటే ఉంటారు కదా. మీ జీవితంలో ఒక్క మొక్కను ఎప్పుడైనా నాటారా? నాటారా లేదా? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మొక్కను నాటితే సరిపోతుందా? ఆ మొక్కకి ఏం కావాలి? నాటిన మొక్కకి చుట్టూ పాదు చేసి నీరు పెట్టకపోతే ఆ మొక్క ఏమవుతుంది? ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అది ఎదగాలంటే పెట్టిన మొక్కకి నీరు కావాలి. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక సమయంలో నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు పుట్టిన ఊరిలో కావచ్చు, లేకపోతే నువ్వు పెరిగిన చోట కావచ్చు, నువ్వు ఉన్న చోట ఒక సేవకుడు వచ్చి నీకు వాక్యాన్ని ప్రకటించాడు, సువార్తను ప్రకటించాడు. ఆ వాక్యం ప్రకటింపబడిన సువార్త ఎలాంటిదంటే నిన్ను నాటింది. నాటబడిన నువ్వు ఇప్పుడు ఎదగాలి, ఫలించాలంటే నీకేం కావాలి? నీరు కావాలి. మరొక సేవకుడి ద్వారా నీకు నీరు అంటే కొంత వాక్యం నీటికిలాగా నిన్ను ఆత్మలో బలపరచడానికి అందింపబడింది. అంత మాత్రాన నాటిన వ్యక్తిని మర్చిపోయి నీరు పోసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఈయనే వాక్యమే బాగుంది, ఆయన బాగాలేదు, ఆయన చెప్పింది ఏమీ లేదు, ఆయన ద్వారా ఏదో జస్ట్ ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాను అని అనుకుంటూ నువ్వు ఆయన తక్కువగా నేను ఎక్కువగా చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా మీకు ఆశీర్వాదం కాదు. ఎందుకంటే ఇద్దరు చేసింది వారికి అప్పగింపబడిన పనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిచ్చాడు. వారిద్దరూ కూడా జత పనివారు, వారిద్దరూ కూడా దేవుని తోటలో పనివారు. నాటిన వాడిలో ఏమీ లేదు, నీరు పోసిన వాడిలో కూడా ఏమీ లేదు. ఎవరిలో ఉంది అసలు గొప్పతనం అంటే, ఆ నాటబడిన చెట్టు నీరు పీల్చుకున్న తర్వాత ఆ చెట్టు ఎదిగి వృద్ధిల్లడానికి, చూడండి, అది వృద్ధి కలగడానికి కారణం ఎవరంటే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఉంది గొప్పతనం, ఆయన నామములో ఉంది మహిమ. ఆయన గాని మహోన్నతుడు, ఆయనకు చెందవలసిన మహిమను మీరు ఆయనకు కోకుండా మరి ఎవరోకో అమ్మా స్వార్థ సభని, స్థానిక సేవకుడు, నీ సంఘ కాపరి ప్రార్థన పెడితే ఆ ప్రార్థనకు వెళ్ళటానికి నీకు సమయం దొరకదు. కానీ ఎవరో వస్తున్నాడు, ఎక్కడి నుండో, ఏ హైదరాబాద్ నుండో, ఏ లేకపోతే ఏ రాజమండ్రి నుండో, ఎక్కడో నుండో ఎవరో వస్తున్నారని చెప్పి నీకు పేపర్లో కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. ఏంటమ్మా తేడా వాళ్ళకి నీ సేవకుడికి? వాళ్ళు పాస్టర్ గారు కాదా? వాళ్ళు పూజిస్తుంది ఆ దేవుడిని కాదా? వారు ప్రకటిస్తుంది ఆ దేవుడిని కాదా? నీ స్థానిక సంఘ సేవకుడు ప్రకటిస్తుంది ఆ దేవుడు కాదా? ఆ దేవుని గురించి కాదా? ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు? దేవుని పరిశుద్ధనామానికి మీ వల్ల అవమానం తప్ప మహిమ కలగట్లేదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించాలి ఆ సత్యాన్ని. నీవు ఇంటి ప్రక్కన జరిగే కుటుంబారాధనలోనైనా, చిన్నపాటి సువార్త కూడిక జరుగుతున్నప్పుడైనా, నీ సంఘ కాపరికి తోడుండు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని వాక్యాన్ని వింటే నీ ఆత్మలో బలపడతావు. ఎవరో ఎక్కడి నుండి వస్తే అదే వాక్యం అనుకోకూడదు, ఆయన చెప్పేదే కరెక్ట్ అనుకోకూడదు. ఎప్పుడు ఎంత గొప్పవారు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన సంఘం అయితే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం అయితే నువ్వేం చేస్తావో తెలుసా? బెరయ సంఘస్థులు చేస్తారు ఆ పని. ఏం చేస్తున్నారు తెలుసండి ప్రియులరా? వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎంత గొప్పవారు వచ్చి వాక్యం ప్రకటించి వెళ్ళినా కానీ వారు చెప్పిన లేఖనాలను అంట వాళ్ళు పరిశీలిస్తున్నారంట. ఈరోజు పౌలు గారు వచ్చి వాక్యం చెప్పాడు కదా, నిజంగా ఈ వాక్యం ఉందా బైబిల్లో, నిజమేనా కాదా అని చెప్పి వారంతటి వారు పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు, వ్యక్తిగతంగా తెలుసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకుందా అలవాటు? ఎవరో గుడ్డిగా ప్రకటిస్తున్నారని చెప్పి వాటిని నమ్మేసి కోటేసుకున్నాడు, లేదంటే కాలేజ్కి వచ్చాడు, లేకపోతే చాలా డబ్బు ఉంది, ఒక 1000 మంది సంఘం ఉంది, ఒక 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, అంత మాత్రాన ఆయన పెద్ద సేవకుడు, 10 మంది కూడా లేరు ఈయన దగ్గర, ఈయన చిన్న సేవకుడే. ఎప్పుడు అట్లా తప్పుగా ఆలోచించకండి ప్రియులారా. 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఒకళ్ళిద్దరు కలిగి ఉన్న సేవకుడు, ఇద్దరున్నా ఆయన సేవకుడే, 1000 మంది ఉన్న ఆయన సేవకుడు. 1000 మందిని కలిగిన సేవకుడిని ఒక రకంగాను, ఒకళ్ళిద్దరిని కలిగిన సేవకుడిని ఒక రకంగాను రేపొద్దున రివార్డ్ ఇచ్చేటప్పుడు, బహుమానం ఇచ్చేటప్పుడు దేవుడు ట్రీట్ చేయడు. ఆయన అప్పగింపబడిన ఆత్మకు వాక్యాన్ని నమ్మకంగా అందిస్తున్నాడా లేదా అని చూస్తాడు ప్రియులరా. ఈరోజు ఉదయకాల ముందు వాక్యాన్ని వింటున్న బిడ్డలైన మీరు ఎవరైనా కానీ, నేను మనమందరమును కూడా గుర్తించవలసిన విషయం ఏమంటే, మనము ఆత్మ సంబంధులమైన మనుషులుగా ఉండాలి. మనలో అసూయ ఉండకూడదు, కలహం ఉండకూడదు, మనలో తారతమ్యాలు ఉండకూడదు. నా సంఘం గొప్పది, నేను గొప్పవాడిని, నేనే పరిశుద్ధుడిని, నాదే పరిచర్య, మేమే విశ్వాసులము అనే విధంగా మీరు కానీ నేను కానీ మనం ఎవరమునో
ప్రవర్తించకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలగాలంటే మన జీవితాల ద్వారా ఈ ఉదయకాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో ఆ రోజు చలవిస్తున్నటువంటి మాట నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటా మాట అంటే, మనందరమును కూడా శరీర సంబంధమైన మనుషులుగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘంగా ఏర్పరచబడిన సంఘంగా ఉన్న మనం అసూయను కానీ కలహములను కానీ మన మధ్యలోనికి రానివ్వకుండా మన సేవకుడిని తక్కువగాను ఎక్కడి నుండో వచ్చిన సేవకుడిని ఎక్కువగాను చూసే బుద్ధి ఆలోచనలతో ఉండకుండా సేవకులందరూ ఒకరే. ఈ సేవకులు చేస్తున్న పనంతయు కూడా ఒకటే, ఒకరు కంటే మరొకరు గొప్పవారు కాదు. నాటిన వాడిలోనూ నీరు పోసిన వాడిలోనూ ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగు చేసే దేవునిలో ఉంది. కాబట్టి నేను ఈ మనుషులను వీరు బోధించే ఆ బోధన ఆత్మకు ఉపయోగకరంగా ఉందా లేదా అని చూసుకుంటా, వాక్యానుసారంగా ఉంది అనుకుంటే ఆ వాక్య ప్రకారం జీవిస్తూ గురువైపు యేసు క్రీస్తు వైపు నీ గమ్యం పరలోక రాజ్యం శాశ్వత జీవం నిత్య జీవం అది ఇవ్వగలిగింది ఆయన ఒక్కడే, మేం కాదు. నీ వాక్యాన్ని బట్టి జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకంగా అసూయను కలహాలను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా, శరీర సంబంధమైన మనుషులుగా, ప్రకృతి సంబంధమైన మనుషులుగా కాకుండా మనందరము కూడా ఆత్మ సంబంధమైన మనుషులుగా దేవుని మీద మన దృష్టి నుంచి ప్రభు కొరకు జీవించాలని ఒక సావకుడిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ, ఒకవేళ ఎవరైనా మా సంఘమే ఎత్తబడిద్ది నేనే పరిశుద్ధుడిని అనే ఆలోచనతో కనుక ఉంటే నువ్వు ఈరోజే నీకు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా సరి చేసుకుని పశ్చాత్తాపం చెంది, ప్రభు నన్ను క్షమించయ్యా, నాలో ఉన్న ఈ గర్వాన్ని నన్ను నేను తగ్గించుకోవడానికి సహాయం చేయ ప్రభువ, నాశనానికి ముందు గర్వం ఉంటుందని దేవుని వాక్యం చలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నాశనం అవడానికి ముందు నువ్వు పడిపోవడానికి ముందు నీలో ఉన్న గర్వాన్ని అతిశయాన్ని విడిచిపెట్టి ప్రభునందు దీన మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ కూడా అన్ని సంఘములు అందరం మన అందరం ఎవరం అండి, అన్ని సంఘాలు మనం అందరం ఎవరం, క్రీస్తు శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఎవరు, యేసయ్య. అంటే మనకున్న ఈ శరీరానికి శిరస్సు చెప్పిన ఆ మన ఇక్కడ నుండి వచ్చిన ఆలోచన చెప్పిన ఈ బాడీ మొత్తం ఎలాగైతే ఫాలో అవుతుందో అనుసరిస్తుందో అలాగే శిరస్సు అయ్యిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథం ముందు చెప్పిన వాక్యాల ప్రకారంగా ఆజ్ఞలకు లోబడి ఏమన్నాడు ఆయన, ప్రిలరా మీరు ఒకరినొకరు ఏం చేసుకోమన్నాడైనా, ప్రేమించుకోమన్నాడు ఆయన. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో పూర్ణ బలముతో నీ దేవుడే యెహోవాను సేవించమన్నాడు మన ప్రభువును, నిజమైన దేవుడు రక్షకుడు పూజారుడు యేసుక్రీస్తు. ఆయన ఆరాధిస్తూ ప్రేమ కలిగి క్షమించే హృదయం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి విధంగా అటువంటి సంఘాలుగా అటువంటి కుటుంబాలుగా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీకు అక్కడ కనబడుతున్నటువంటి కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్ని, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దార్చి కాపాడేను, నీ కృపయే దార్చి కాపాడేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దార్చి కాపాడేను, నీ కృపయే దార్చి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ
కృపనాయధలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపనాయధలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మారో మలుపు తిరిగేనా మనుగడయే మారో మలుపు తిరిగేనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోసితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను సమయోసితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను బలచూచకమైనా మందసమానీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయేనా సంఘక్షేమమే నా ప్రాణమాయేనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోసితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను సమయోసితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను